డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించుకుంటే ఢిల్లీని ముట్టడిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో కదం దొక్కేందుకు రైతులు మళ్లీ రెడీ అవుతున్నారు. పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభూ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు తొలగించగానే ఢిల్లీకి ర్యాలీ చేపడతామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. జంతర్ మంతర్లో లేదా రామ్లీలా మైదానంలో శాంతియుతంగా నిరసనల్ని చేపడతామని, తమ ఉద్యమానికి అడ్డంకులు ఎదురైతే హర్యానా సర్కారే బాధ్యత వహించాలని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు గత కొన్నాళ్లుగా నిరసనలు చేస్తున్నారు. గత ఫిబ్రవరిలో రైతుల ఆందోళన కారణంగా ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటి నుంచి హర్యానా సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేసుకుని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శంభూ సరిహద్దు దగ్గర అధికారులు రోడ్డు మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. దీనిపై విచారణ చేపట్టిన పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని బ్యారికేడ్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ రహదారుల్ని దిగ్బంధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ అడ్డంకుల్ని తొలగించాలని సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించింది. బ్యారికేడ్లు తొలగించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనతో ఢిల్లీలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.